हाय फ्रेंड्स वेलकम टू वेदर टेलर्स ई रोज वीडियो एंटंटे अम्ब्रेला हैंड्स ए विधंगा कट चेसुकोवाली अनेदी चूपिस्तुन्नानंडी मन अम्ब्रेला हैंड्स बटरफ्लाई हैंड्स फ्लेयर हैंड्स गेरा हैंड्स इवन्नी कूडा ओकटेनंडी अयिते ई हैंड्स वच्चेसी मनकु ए क्लॉथ अयिना यूज चेसुकोवच्चु प्रॉब्लम एमी उंडदु काकपोते कोंचेम नेटेड क्लॉथ कोंचेम जॉर्जेट क्लॉथ इट्लांटिवैते चूडडानिकैते चाला बागुंटुंदी ఇవొచ్చేసి నేను 4 లేయర్స్ చూపిస్తున్నాను అంటే ఒక హ్యాండ్ కొచ్చి రెండు రెండు లేయర్స్ వస్తాయి అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఆ టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మీకు కూడా టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ అంబ్రెలా హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇదిగోండి ఇక్కడ నేను ఫ్లేయర్ హ్యాండ్స్ వచ్చేసి నాలుగు ఫ్లేయర్ హ్యాండ్స్ చూపిస్తున్నానండి అంటే మనకి ఒక్కొక్క చేతికి రెండు రెండు వస్తాయి అన్నమాట దాని కోసం వచ్చేసి ఇదిగోండి ఇది మన సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి నేను వీళ్ళకి బ్లౌజ్ ఆల్్రెడీ వేరే చేసేసినాను ముందైతే ఈ పీస్ లో మనకి రెండు సైడ్ల బార్డర్స్ ఉన్నాయి బార్డర్స్ కట్ చేసి తీసుకుందాం తర్వాత వచ్చేసి మనకు నాలుగు హ్యాండ్స్ కావాలి కదా దీంట్లో దాని కోసం ఇదిగోండి ఈ విధంగా ఉన్న క్లాత్ ని డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇటు వైపు నుంచి ఇటు వైపునికి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ నాలుగు లేయర్స్ వస్తాయి దీని వల్ల మనకు నాలుగు హ్యాండ్స్ ఒకేసారి వచ్చేస్తాయండి నెక్స్ట్ దీంట్లో మనము హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి దాని కోసం వచ్చేసి మనకు ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి తర్వాత వచ్చేసి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ చేసుకోవాలి సేమ్ మనం ఫస్ట్ ఏ విధంగా అయితే మార్కింగ్ ఫోల్డింగ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఒక 7 ఇంచెస్ అయితే చూపిస్తున్నానండి మీకు ఆ మీ ఇష్టాన్ని బట్టి క్లాత్ పెద్ద క్లాత్ ఉందంటే మీ ఇష్టం పెద్ద సైజ్ కూడా తీసేసుకోవచ్చు నేను ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను దీనికి మళ్ళీ హ్యాండ్ కు బ్లౌజ్ పీస్ జాయిన్ చేసుకుంటాం కదా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని 7.5 మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ కార్నర్ వచ్చింది కదా ఈ కార్నర్ నుంచి మనకి 7.5 ఇక్కడ వస్తుంది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ కార్నర్ నుంచి ఇటువైపున కూడా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇటువైపున కూడా 7.5 కి అనేది మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ మధ్యలో కూడా ఇదిగోండి కార్నర్ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మనకు చుట్టూ రౌండ్ వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ విధంగా 7.5 ఇంచెస్ కి ఎక్కడ వస్తుందో అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలండి చుట్టూ కూడా ఇదిగోండి మనకు 7.5 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ పీస్ ని అయితే కట్ చేసుకుందాం ఈ పీస్ ని ఓపెన్ చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మనకు రౌండ్ గా నాలుగు హ్యాండ్స్ వచ్చేస్తాయి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు మధ్యలో ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇదిగోండి కార్నర్ కదా ఇది మధ్యలో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చంక రౌండ్ కావాలండి చంక రౌండ్ వచ్చేసి మనకు వీళ్ళకి 16 ఇంచెస్ చంక రౌండ్ ఉండండి ఒకవేళ మీకు చంక రౌండ్ లేదనుకోండి నర్మ్ లూజ్ మొత్తం ఎంత ఉంది దాంట్లో సగం వేసేసుకోండి సరిపోతుంది మనకి ఇప్పుడు వీళ్ళకి 16 ఇంచెస్ కదా చంక రౌండ్ ఈ 16 ఇంచెస్ ని మనం నాలుగు భాగాలు చేసుకోవాలి అంటే మనకి ఎంత అవుతుంది 16 ఇంచెస్ అంటే దీంట్లో సగం వచ్చేసి మనకు 8 ఇంచెస్ 8 లో సగం 4 అంటే మనకు నాలుగో భాగం 4 ఇంచులు వస్తుంది ఈ 4 ఇంచులను వచ్చేసి ఇదిగోండి కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదిగోండి కింది వైపు ఈ విధంగా స్ట్రెయిట్ గా 4 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోండి తర్వాత వచ్చేసి దీనికి మనం జాయింటింగ్ కి కావాలి కదా ఆ దాని కోసం మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇదిగోండి మనం 5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా 5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది రౌండ్ గా రావాలన్నమాట మనకు దాని కోసం ఇప్పుడు 5 ఇంచెస్ లో మనం సగం తీసుకోవాలి కరెక్ట్ గా అంటే 5 లో సగం మనకు 2.5 వస్తుంది ఈ 2.5 వచ్చేసి ఇదిగోండి ఈ పైన కార్నర్ నుంచి మధ్యలో అంటే మొత్తానికి ఈ మొత్తం లైన్ వచ్చేసి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి 2.5 వచ్చింది కదా అదే 2.5 ని ఇదిగోండి ఈ కార్నర్ ని ఈ విధంగా మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఈ 2.5 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఇది చిన్న ఈజీ ప్రాసెస్ ఉంటదండి పెద్ద తలకై నొప్పి అనేది ఏముండదు కాకపోతే ఇది ట్రిక్ అనేది తెలిసిందంటే మనకు కట్ చేయడం గానీ కుట్టడం గానీ చాలా ఈజీ ఉంటది ఇదిగోండి ఈ విధంగా ఈ మధ్యలో కార్నర్ని బేస్ చేసుకుంటూ మనకి 2.5 అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి చుట్టూ కూడా అంటే మనకి రౌండ్ షేప్ అనేది రావాలన్నమాట ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాక మీకు కనిపిస్తలేదు నేను మళ్ళీ ఒకసారి గీసి చూపిస్తానండి ఒకవేళ మీకు ఇది అర్థం కాకుంటే వీడియోని మళ్ళీ ఫస్ట్ నుంచి కూడా చూడండి బాగా అర్థం చేసుకోండి ఈజీ ప్రాసెస్ ఉంటుంది దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా ఇక్కడ ఈ లైన్ వచ్చేసి కింది వరకు కూడా పొడిగించేసేయండి ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కట్ చేసుకోవాలి అది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ ఇక్కడ వరకు కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి రౌండ్ అప్ అనేది తీసేసుకోవాలి చూడండి ఇదిగోండి ఈ విధంగా
ఇదిగోండి లైన్ అనేది ఇక్కడ వరకు ఉంది కదా ఈ కార్నర్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా చిన్న గాట్ అనేది పెట్టుకోవాలి ఏంటంటే మనకు షోల్డర్ జాయింటింగ్ ఇక్కడి నుంచి మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి అని మనకు గుర్తుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మనకి హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఒక చేతికి రెండు హ్యాండ్స్ వస్తాయి కదా ఒక హ్యాండ్ కొంచెం పెద్ద ఉండాలి ఇంకొకటి కొంచెం చిన్న ఉండాలండి అట్లుంటేనే మనకు చూడనీకి బాగుంటది దానికోసం వచ్చేసి ఇదిగోండి మనకి రెండు లేయర్స్ అనేది పక్కకు తీసేసుకుందాం ఇదిగోండి ఈ రెండు లేయర్స్ కూడా మనకు పక్కకు తీసేసుకుందాము ఈ మిగతా ఇంకొక లేయర్ ఉంది కదా దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి ఈ దాదాపు ఇక్కడ నుంచి ఒక 4 ఇంచుల వరకు ఇదిగోండి స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్ వరకు వదిలేసి ఇక్కడి నుంచి లైట్ గా ఈ పైన ఉంది కదా పై నుంచి ఒక 1 ఇంచు 1.5 ఇంచు మీ ఇష్టాన్ని బట్టి తీసేసుకోవచ్చు అండి ఇక నేనైతే 1.5 ఇంచ్ అనేది తగ్గించేసుకున్నాను ఇదిగోండి మనకి ఈ కార్నర్ నుంచి లైట్ గా కొంచెం లోపల వైపునకి రౌండ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటూ ఈ 1.5 ఇంచ్ అనేది తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది మనకి ఈ విధంగా రెండు హ్యాండ్స్ చిన్నవి వచ్చేస్తాయి దీన్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇదిగోండి ఇప్పుడు మనకి రెండు హ్యాండ్స్ ఉన్నాయి కదా ఒక హ్యాండ్ పెద్దది తీసుకోవాలి తర్వాత ఇంకొక హ్యాండ్ వచ్చేసి చిన్నది తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హ్యాండ్ ఉంది కదా పెద్దది ఇదిగోండి ఈ విధంగా ఒక పెద్ద హ్యాండ్ దీనిపైన ఒక చిన్న హ్యాండ్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ ని కలుపుకుంటూ మనకి బ్లౌజ్ కి జాయింటింగ్ చేసేసుకొని ఈ చివరి వైపున వచ్చేసి మనకు వైర్ పీకో చేసేసుకోవాలండి దాంతో మనకి ఈ ఫ్లేర్ హ్యాండ్స్ కి చాలా మంచి లుక్ వచ్చేస్తుంది ఈ రెండు కూడా అదే విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ మనం ఫస్ట్ జాయింటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము దానికోసం ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఒరిజినల్ అనేది మన వైపునకు ఉండాలి ఇదిగోండి రాంగ్ సైడ్ కింది వైపునకు పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ రెండు పీసులు తీసుకోవాలండి ఇక్కడ నేను ఎడ్జ్ వైపున వైర్ పీకో చేసేసుకున్నానండి అయితే ఇది ఏ విధంగా జాయింట్ చేయాలి అంటే ముందు ఇప్పుడు ఈ రెండు పీసులు ఒక చిన్న పీసు ఒక పెద్ద పీసు రెండు ఉన్నాయి కదా దాంట్లో మనకి ఫస్ట్ చిన్న పీస్ తీసుకోవాలి ఈ చిన్న పీస్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి ఇది ఒరిజినల్ సైడ్ ఇది ఒరిజినల్ ఈ బ్లౌజ్ ఒరిజినల్ రెండు కూడా టచ్ అవ్వాలి ఈ మీద ఈ విధంగా తర్వాత వచ్చేసి ఇది చిన్న పీస్ కదా నెక్స్ట్ ఇదిగోండి పెద్ద పీస్ తీసుకోవాలి పెద్ద పీస్ కూడా అంతేనండి ఇదిగోండి మనకి ఇది ఒరిజినల్ ఒరిజినల్ అనేది ఒరిజినల్ వైపున ఉండాలి రాంగ్ సైడ్ వచ్చేసి మన వైపునకు ఉండాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి దీనికి వచ్చేసి మనకు ఇదిగోండి మనకు మధ్యలో చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా ఈ రెండు పీసుల ఘాట్లు కూడా రెండు ఒకే దగ్గర పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ఈ రెండింటిని కలిపి ఒక కుట్టు వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు కాకపోతే రెండు కలిపి జాయింటింగ్ కూడా చేసేసుకోవచ్చు దానికోసం ఇదిగోండి షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా ఈ రెండు ఘాట్లు వచ్చేసి జాయింటింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టి మీరు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి ఈ గేర్ హ్యాండ్స్ లో లోతు ఎక్కడ తీసుకున్నా మరి లోతులు ఏమైనా ఉంటాయా అంటే ఈ ఫ్లేర్ హ్యాండ్స్ కి వచ్చేసి మనకు లోతు తీయాల్సిన పని ఏమి ఉండదండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ ఘాట్లు ఈ షోల్డర్ జాయింటింగ్ దగ్గర పెట్టేసుకున్నాం కదా ఇక్కడ నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి దీనికోసం మనం కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది ఉండాలి ఇక్కడ చూడండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది క్రాస్ లా ఉంటదండి ఈ పీస్ వచ్చి మనం గుంజితే సాగుతుంది ఇది అందుకోసం ఈ రెండు పీసులను కూడా జస్ట్ పట్టుకోవాలంతే లాగొద్దు ఇదిగోండి రెండు పీసులను కూడా ఈ విధంగా ఒకేలాగా పట్టుకొని ఈ బ్లౌజ్ పైన పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం కుట్టు వేసేసుకోవాలి ప్రాబ్లం ఏముండదు లేట్ అయినా సరే ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత మళ్ళీ అంతే ఇదిగోండి మళ్ళీ కొంచెం దూరం సవరించుకోవాలి దీన్ని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి లాగొద్దు పీస్ ని ఏ పీస్ ని కూడా లాగొద్దు ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత మళ్ళీ కుట్టు వేసుకోవాలి ఇక్కడ తర్వాత వచ్చేసి మళ్ళీ అంతేనండి మనకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది రెండు రెండు పీసులను జాయింటింగ్ చేసేసుకోవాలి ఇదిగోండి మనకి రెండు చివర్లు ఉన్నాయి కదా ఇక్కడ ఇదిగోండి చివరి వరకు వచ్చేస్తుంది మనకు ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు తీసేసుకొని చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఒక వైపున అయితే మనం 1/2 ఇంచ్ ఖర్చుతో జాయింటింగ్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఈ పీస్ అనేది తిరిగేసుకోవాలి ఈ విధంగా అంటే మనకు బ్లౌజ్ పీస్ పైన వైపునకు వచ్చేస్తుంది ఇదిగోండి మళ్ళీ ఏం చేయాలంటే డబల్ స్టిచ్ చేసేసుకోండి ఒకేసారి డైరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని డబల్ స్టిచ్ వచ్చి మనకు షోల్డర్ జాయింట్ వరకు వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు ఈ పీసులు వచ్చేసి మనకు కింది వైపునకు వచ్చేస్తాయి ఇదిగోండి ఈ విధంగా రెండు పీసులను కూడా మళ్ళీ సవరించుకొని ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని కొంచెం కొంచెం కుట్టు వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత
ఈ రెండు పీసులను ఇదిగోండి మంచిగా నీట్గా సవరించుకోవాలి. తర్వాత అంతే, ఇది కూడా హాఫ్ ఇంచ్ కచ్చ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ తిరిగేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ వేసేసుకోవాలి. మనకు హ్యాండ్ రెండు కూడా జాయింటింగ్ అనేది చేసేసుకున్నామండి, రెండు లేయర్స్ కూడా. ఇదిగోండి మనకు చూడడానికి ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్స్ జాయింటింగ్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ నడుము వైపు నుంచి జాయింటింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకు నాలుగు ఉన్నాయి కదా, నాలుగు చివరలను ఈ విధంగా పట్టేసుకోవాలి. ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత మనకు 2 ఇంచెస్ అనేది ఖర్చు కామన్ గా పెట్టేసుకుంటాం అండి. ఇప్పుడు చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇదే విధంగా రెండో వైపున కూడా సైడ్ జాయింట్ చేసేసుకోవాలండి. ఈ సైడ్ జాయింట్ పర్ఫెక్ట్ గా ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఇక్కడ ఐ కార్డ్ లో గానీ వీడియో ఎండింగ్ లో గానీ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది ఈ విధంగా వస్తాయండి. అంటే ఇదిగో చూడండి, చూపిస్తున్నాను రెండు లేయర్స్ కూడా ఇది విధంగా పీకో చేయడం వల్ల మనకి గులాబీ పువ్వు లాగా ఫ్లవర్ లాగా వచ్చేస్తుందండి. నేను ఇది వచ్చి వైర్ పీకోతో చేసినాను. ఓకేనా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.